హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే యొక్క వీడియో నేను చేస్తున్నానండి సో ఫ్రెండ్స్ ఒక శుభవార్త అండి మీకు నాకైతే పట్టా వచ్చిందండి ఇది నిన్న నేను వెళ్ళి ఆ పట్టా అనేది తీసుకొని చూడడం అయితే జరిగింది సో అలాగే ఈ పట్ట అనేది ఏ విధంగా ఉంటుంది సో దానికి సంబంధించి లోపల డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను యాక్చువల్లీ ఏంటంటే వీడియో తీయాల్సిందండి అక్కడ ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉందండి మొబైల్ తీస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది అలాగే నేను ఫోటోలన్నా తీసుకోవడానికి ప్రయత్నించాను కాబట్టి సో ఆ ఫోటోలు కూడా తీసుకొని ఇవ్వలేదు ఎందుకంటే సార్ మా ఉద్యోగాలు పోతాయి తీసుకోకండి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది బట్ ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను అక్కడ నాకు తెలిసి ఉండడంతో అతని రికమెండేషన్తో నేను ఈ ఫోటోస్ అయినా తీసుకోగలిగానండి సో ఫ్రెండ్స్ ఆ ఫోటోస్ ఏ విధంగా ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తానండి నాకు ఈ పట్టాలకు సంబంధించి నిన్న రిజిస్ట్రేషన్ అయితే పిలవడం అయితే జరిగిందండి సో నేను రిజిస్ట్రేషన్కి ఎక్కడికి వెళ్ళాను అలాగే ఈ పట్టాలకు అంటే ఇళ్ళ పట్టాలకు సంబంధించి నేను ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని ఏం చేస్తారంటే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకోసం నేను రిస్కీగా ఫోటోలు తీసి పెడుతున్నానండి సో మీరు ఒక లైక్ మాత్రం తప్పకుండా చేసుకోండి చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకోసం అందిస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ ఇక ఆలస్యం ఎందుకండి ఇక వీడియోలో అయితే వెళ్దాం పదండి సో ఫ్రెండ్స్ ఇదండి పట్టా సో రిజిస్ట్రేషన్కి సంబంధించి నిన్న నేను వెళ్ళడం అయితే జరిగింది సో మనకు మాకైతే పట్టా అయితే రావడం అయితే జరిగిందండి సో ఇదండి పట్టా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను డీటెయిల్స్గా సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పైన వచ్చేసి ఆంధ్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ సో ఈ పేజ్ అనేది మనకు బుక్ ఏదైతే ఇస్తారు కదా మనకు దానికి ఫ్రంట్ ఫేస్ అయితే ఉంటుందండి ఇది సో ఇక్కడ మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అంటే లెఫ్ట్ సైడ్ సో రైట్ సైడ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ అలాగే నవరత్నాలకు సంబంధించిన సింబల్ అయితే ఉంటుంది అలాగే వైఎస్ఆర్ ఆశీసులతో జగనన్న ఇస్తున్న ఇంటి పట్ట సో విధంగా అయితే మనకు ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో అంటే బుక్కి ఫ్రంట్ పేజ్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి ఈ విధంగా అయితే ఉంటుందండి సో ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ పేజ్ ఏంది సెకండ్ పేజ్ ఏంది థర్డ్ పేజ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి సో ఫ్రెండ్స్ ఇదండి మనకు ఇది టెన్ రూపీస్ బాండ్ పేపర్ అండి ఇది సో ఇక్కడ మా డీటెయిల్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది పేరు అలాగే ఇవన్నీ నేను ఇక్కడ ఏంటంటే పేరు అలాగే వాళ్ళు ఇవన్నీ బ్లర్ చేశానండి సో ఎందుకంటే అక్కడ ఫోటో తీసుకున్నాను కదా సో వాళ్ళు ఏం అడిగారంటే ఎందుకు మీరు ఫోటో తీసుకుంటున్నారని చెప్పారు సో ఒకవేళ మీరు ఎక్కడైనా వెబ్సైట్లో పెట్టాలన్నా కానీ మీరు బ్లర్ చేసి పెట్టుకోండి సో విధంగా పెట్టకూడదు అని చెప్పారు చెప్పడం అయితే జరిగింది అందుకోసం నేను బ్లర్ అయితే చేశానండి మా డీటెయిల్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఇంటి స్థలము పట్ట సో ఇది నెంబర్ అండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి శ్రీమతి కుమారి సో ఇక్కడ పేరు అనేది ఇవ్వడం అయితే జరిగింది అలాగే వయసు చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టూ ఇయర్స్ అలాగే గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ అండి ఇది సో అలాగే మండలము పట్టణము సో ఇది మా ఊరండి సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లా అండి సో ఇక్కడ చూడండి మా జిల్లా పేరు శ్రీ పోటీ శ్రీరాములు నెల్లూరు జిల్లా అండి సో ఇక్కడ ఆధార్ నెంబరు అలాగే నంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మనకు పైన పేర్కొన్న వారి ఇంటి స్థలము మంజూరు చేయబడింది సో ఈ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి సో నేను కొంచెం జూమ్ చేసి మీకు చూపించడం అయితే జరుగుతుందండి ఆ డీటెయిల్స్ ఏఎస్ టైమ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక పాయింట్ వైజ్గా నేను చదువుకుంటా పోతానండి సో ఈ ఇంటి స్థలం కొరకు ఇరవై ఒక్క రూపాయలు చెల్లించవలను సో మీరు పట్టా ఇచ్చిన తర్వాత సో మీరు ఇరవై ఒక్క రూపాయలు అయితే వాళ్లకు ఇవ్వవలసి అయితే ఉంటుంది ఈ ఇంటి స్థలమును వంశపారపర్యంగా అనుభవించవచ్చు అంటే మీ వంశపారపర్యంగా ఈ ఇంటి స్థలం అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంటి నిర్మాణం కొరకు రుణమును ఈ స్థలము బ్యాంకుల్లో ఎప్పుడైనా తాకట్టు పెట్టవచ్చు మీరు రుణానికి ఎక్కడైనా మీరు తాకట్టు అయితే పెట్టుకోవచ్చు మంజూరు చేసిన స్థలములో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలకు లోబడి నివాసము కట్టడములు మాత్రమే చేయవలను సో ఈ స్థలములో ఇల్లు నిర్మించి అందులో కనీసం ఐదు సంవత్సరాలు నివాసం ఉన్న తర్వాత ఏదైనా అవసరమంటే వాటిని అమ్ముకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సో ఇక్కడ ఏమన్నాడంటే ఐదు సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు ఇది ఈ పాయింట్ ఏంటంటే ముందు ఈ పట్టాలు ప్రింట్ అయ్యాయి కదా సో ఇది ఏంటంటే ఐదు సంవత్సరాలకు అమ్ముకోవచ్చు ఇది అయితే లేదండి ఇప్పుడు ఇప్పుడు మార్చడం అయితే జరిగింది సో ఇప్పుడు ఏంటంటే ఇరవై సంవత్సరాలకు అయితే అమ్ముకోవచ్చు అని చెప్పేసి మనకు కోర్టు అయితే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకు ఫ్రంట్ ఫేస్ అంటే మనకు పట్ట వచ్చేసి ఫస్ట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి సో మీకు సెకండ్ పేజ్ ఏ విధంగా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చెప్పబోతుంది చూపిస్తానండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూ చూడండి ఇదండి సెకండ్ పేజు సో సెకండ్ పేజ్ ఏంటంటే మంజూరు చేయడం కొంచెం జూమ్ చేసి చూపిస్తానండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది మంజూరు చేయబడిన ఇంటి స్థలము వివరాలు సో ఇక్కడ మా జిల్లా అంటే నెల్లూరు జిల్లా అలాగే మండలము మా ఊరు పేరు అలాగే గ్రామము సో మా గ్రామము అలాగే మండలం పేరు సర్వే నెంబరు అలాగే లెబెట్ ఫ్లాట్ నెంబరు అలాగే ఇక్కడ చూసుకుంటే ఫ్లాట్ నెంబరు వేయలేదు సో విస్తీర్ణము డెబ్బై రెండు డెబ్బై రెండు అంటే ఒకటి పాయింట్ ఫైవ్ ఐదు సెంట్లు ఒకటిన్నర సెంటు తూర్పు పాడమర అంటే ఈ ఇల్లు మనకి ఇస్తారు కదా తూర్పు ఎంత ఉంది పాడమర ఎంతుంది అలాగే ఉత్తరము దక్షిణము విధంగా రాస్తారు మండలము అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే తేదీ తేదీ అనేది మెన్షన్ చేయలేదు ఏంటంటే వాళ్ళు రిక్వెస్ట్ మీద అయితే ఫోటో తీసుకొని ఇచ్చారండి సో ఏంటంటే మేము ఇళ్ళ పట్టాలు ఆగస్ట్ ఆగస్టు పదిహేనో తారీఖున ఇస్తామండి మీకు అప్పుడైతే మీరు వీడియో తీసుకోండి ఫోటోలు తీసుకోండి అన్నారు సో మా ఫ్రెండు ఒక అతని రిక్వెస్ట్తో ఏంటంటే రికమెండేషన్తో ఈ ఫోటో కూడా తీసుకోవడం అయితే జరిగింది ఎందుకంటే మీకోసం ఏంటంటే ఏంటంటే ఇళ్ళ పట్టాలకు సంబంధించి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారండి ఇళ్ళ పట్టాలు ఎప్పుడు ఇస్తారు ఇస్తారా లేదా అని చెప్పేసి చాలామందికి ఒక అపోహ అయితే ఉంది సో ఇళ్ళ అనేది నైంటీ నైన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇస్తారండి సో చూడండి నాకు పట్టా కూడా వచ్చేసిందండి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది సో ఇక్కడ మనకు తహసీల్దార్ గారి సంతకం అయితే చేస్తారండి తహసీల్దార్ వారి సంతకం ఇక్కడ తహసీల్దార్ సంతకం అనేది చేయడం అయితే జరుగుతుంది అలాగే థర్డ్ పేజ్కి సంబంధించి నేను మీకు చూపిస్తానండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది థర్డ్ పేజ్ అండి ఈ పేజ్లో ఏంటంటే మనం ఏంటంటే ఇక్కడ తంబ అనేది వేయవలసి అయితే ఉంటుంది అలాగే తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో అతను స్టాంప్ కూడా వేస్తారు సో ఇక్కడ చూడండి ఇక్కడ తంబులు వేయాల్సి వస్తుంది నా దగ్గర అయితే ఒక ఫోటో అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఇక్కడ చూడండి నేను చదువుతాను కొంచెం జూమ్ చేసుకుంటాం ఫోటోగ్రాఫ్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ యాజ్ పర్ సెక్షన్ థర్టీ టూ ఏ ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ వన్ వన్ నైన్ జీరో ఎయిట్ సో ఫింగర్ ప్రింట్ ఇన్ బ్లాక్ ఇంక్ సో ఇక్కడ చూడండి బ్లాక్ ఇంక్ అంటే నా ఫింగర్ ప్రింట్ అనేది బ్లాకింగ్తో అయితే వేయవల్స్ అయితే ఉంటుంది ఈ తంబు లోపలే వేయాలండి ఎక్కడంటే అక్కడ వేయకూడదు సో ఈ తంబు లోపలే మీ ఫింగర్ ప్రింట్ అనేది వేయవల్స్ అయితే ఉంటుంది నా ఫోటో అయితే అటాచ్ చేశారు అలాగే ఇక్కడ డీటెయిల్స్ అయితే రాస్తారండి డీటెయిల్స్ రాసిన తర్వాత ఇక్కడ సైజుల స్టాంప్ అనేది వేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనకు ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అనేది తీసుకున్న తర్వాత సో ఇక్కడ సైన్ అనేది చేస్తారు ఎక్స్క్యూటెంట్ ఎక్స్క్యూటెంట్ సైన్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఫోటో అనేది అటాచ్ చేస్తారండి సో ఈ విధంగా థర్డ్ పేజ్ అయితే ఉంటుందండి అలాగే ఫైనల్ అంటే లాస్ట్ అంటే పుస్తకం వెనక ఏ విధంగా అయితే ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా కొంచెం జూమ్ చేస్తాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఇది ఆ బుక్ ఉంటుంది కదా మనకు ఇచ్చే పట్టా బుక్ ఆ బుక్ బ్యాక్ సైడ్ లాస్ట్ ఫైనల్లో ఈ విధంగా అయితే ఉంటుంది వైఎస్ఆర్ ఆశీసులతో జగనన్న ఇస్తున్న ఇంటి స్థలము పట్టా సో ఇది చూడండి వైఎస్ఆర్ జగనన్న కాలనీ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు సో ఈ విధంగా అయితే ఉంటుందండి సో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పట్టా అనేది ఉంటుందండి పట్టా అనేది ఆల్రెడీ నిన్న నేను వెళ్ళానండి ఈ సచివాలయానికి వాలంటీర్ వచ్చి నన్ను రమ్మన్నారు వచ్చిన తర్వాత మీరు వెళ్ళి అదే తహసీల్దార్ ఆఫీస్కి అయితే వెళ్ళండి అని చెప్పడం అయితే జరిగింది సో నేను అక్కడికి వెళ్ళాను నా పట్ట అనేది చూపించడం అయితే జరిగింది సో ఈ పట్టాన్ని నేను ఎట్టకేలకు నేను ఫొటోస్ అయితే సంపాదించాను ఎందుకంటే మీకోసమేనండి సో మన సబ్స్క్రైబర్స్ చాలామంది టెన్షన్ పడుతుంటారు ఇళ్ళ పట్టాలు ఇస్తారో లేదో ఎప్పుడు ఇస్తారో ఏంటో అని చెప్పేసి సో అందుకే నేను ఈ ఫోటోలు అనేది తీసుకొని రావడం అయితే జరిగింది రికమెండేషన్తో తీసుకొని వచ్చారండి అక్కడ మొబైలే ఎంటర్ చేయడం లేదు అందుకే సో ఈ పట్టా అనేది ఇవ్వడం అయితే జరిగింది సో మీకు కూడా పట్టాలనేది ఇస్తారండి మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదండి సో మీకు కూడా పట్టాలు అనేది వస్తాయి మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు సో మీకు ఫింగర్స్ అండ్ ఫింగర్ ప్రింటు అలాగే మీ డీటెయిల్స్ కనుక ఒకవేళ వాలంటీర్లు తీసుకోకపోకపోతే మీరు వెంటనే వెళ్ళి మీ సచివాలయంలో మీ వాలంటీర్లకి చెప్పండి మా డీటెయిల్స్ అయితే తీసుకోపోలేదని చెప్పేసి వాళ్ళకి సబ్మిట్ అయితే చేయండి సో మీకు పట్ట అనేది వాళ్ళు రిజిస్ట్రేషన్కి సంబంధించి పిలుస్తారండి సో ఎవరి డీటెయిల్స్ అయితే అంటే కొంతమంది ఫింగర్ ప్రింట్స్ అలాగే డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు ఈ విధంగా అయితే తీసుకు వెళ్ళారండి సో తీసుకొని వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే వాళ్లకు రిజిస్ట్రేషన్కి అయితే పిలుస్తారండి సో రిజిస్ట్రేషన్కు పిలిచి వాళ్ళ దగ్గర ఫింగర్ ప్రింట్స్ అలాగే వాళ్ళ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేసి ఆ పట్టాలో సో వాళ్ళకు రిజిస్ట్రేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది సో రిజిస్ట్రేషన్ చేసి మీ దగ్గర ఏంటంటే ఇరవై ఒక్క రూపాయలు ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ పట్టా అనేది ఎక్కడైతే ఏ ప్లేస్లో అంటే మీకు ఎక్కడైతే స్థలం ఉంది కదా ఆ స్థలం దగ్గర అయితే మీకు ఈ పట్టా అనేది అందించడం అయితే జరుగుతుంది అందించిన దగ్గరే మీరు ఈ ఇరవై ఒక్క రూపాయలు అక్కడికక్కడే యూజ్ చేయాలండి అలాగే ఈ ప ఇళ్ళ పట్టాలకు సంబంధించి నేను నా దగ్గర ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళారంటే వాలంటీర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ప్లస్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవి తీసుకొని వెళ్ళాడండి సో ఎవరైనా మీరు కనుక ఇంతవరకు కనుక ఫోటోలు అవి కనుక సబ్మిట్ చేయకపోతే మీరు వెళ్ళి మీ వాలంటీర్ని కన్సల్ట్ అయ్యి మీరు వెంటనే చూడండి ఆ పనులు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మాకు పట్ట అయితే వచ్చింది సో నేను చాలా సంతోషంలో అయితే ఉన్నానండి సో ఏంటంటే ఇళ్ళ పట్టాలు వస్తాయి లేదని చెప్పేసి టెన్షన్ అయితే ఉన్నిందండి సో ఎట్టకేలకు ఇళ్ళ పట్ట అయితే వచ్చేసిందండి సో మీకు కూడా వస్తుంది మీరు కూడా టెన్షన్ పడకండి సో మీ దగ్గర డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని వెళ్ళు కనుక మీరు వాలంటీర్లు సో మీకు కూడా కంపల్సరీ ఒక పిలుస్తారు పిలుస్తారండి సో మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించిన పనులు అనేది వేగంగా స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఎక్కడికి ఎక్కడ కోర్టు కేసులు లేనివన్నీ మీ పట్టాలు అనేది ఇచ్చేయని చెప్పేసి ఇచ్చేయచ్చు అని చెప్పేసి కోర్టు కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎక్కడైతే కేసులు ఉండవో అలాంటి ప్లేసెస్ లేదంటే ఇళ్ళ పట్టాలు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి సో ఎక్కడైతే కేసులు ఉంటాయో అలాంటి ప్లేసులు ఏంటంటే ఇళ్ళ పట్టాలనేది పెండింగ్లో అయితే పెడుతున్నారు సో దానికి సంబంధించి కూడా మనకు ఒక ఫైవ్ సిక్స్ డేస్లో ఏంటంటే మనకు రావడం అయితే జరుగుతుంది తీర్పు సో తీర్పు వచ్చిన తర్వాత మనకు అన్ని ప్లేసులు ఏంటంటే ఇళ్ళ పట్టాలనేది ఆగస్టు పదిహేనో తారీఖునే పంపిణీ చేయడానికి చెప్పేసి పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సిద్ధం అవుతుంది సో ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా అయితే పట్ట అనేది వచ్చిందండి సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్